నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భీమపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులకు జ్ఞాన శిక్షణ అందించిన పుత్తూరు పిరమిడ్ మాస్టర్ రవికుమార్ రామలింగేశ్వర నగర్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రఘు గారి జ్ఞాన శిక్షణ అద్భుతమైన తరగతి రామలింగేశ్వర నగర్ లో నిరంతరాయంగా జరుగుతున్న మండల ధ్యాన శ్రీ నాగార్జున స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందించిన వెంకట్రావు గుడి గారు బత్తలపల్లి షిర్డి సాయి ధ్యాన కేంద్రంలో అద్భుతంగా జరుగుతున్న భగవద్గీత జ్ఞాన సప్తాహం వేటపాలెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్విరామంగా జరుగుతున్న మండల ధ్యానం గొల్లల మామిడాడ స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందించిన సీతాకుమారి గారు శ్రీ ఆదిశంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆత్మజ్ఞాన సందేశం అందించిన శ్రీధర్ గారు కలిగిలో అద్భుతంగా జరుగుతున్న ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ ముంబై ములాన్లోని దేవ్ జ్యోతి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో ధ్యాన శిక్షణ అందిస్తున్న రాంబాబు గారు ధర్మవరం పరిసర ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్న ధ్యాన శిక్షణ అద్భుతంగా జరుగుతుంది పామిరెడ్డిపల్లి గ్రామంలో ఆత్మజ్ఞాన సందేశం అందించిన బంగ్లా ఆంజనేయ రెడ్డి గారు శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం 10వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న మెగా శాఖాహార ర్యాలీ భువనగిరి బసవపురంలోని వివిధ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించిన గణేష్ మధుసూదన్లు నెల్లూరులోని ఎంఎస్ఎం హైస్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందించిన కారుణ్య పాండురంగరావులు శ్రీ అంబా భవాని పిరమిడ్ కేర్ సెంటర్లో అద్భుత ఆత్మీయ సందేశం అందించిన బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు కంచకర్ల గ్రామంలో విస్తృత ధ్యాన ప్రచారం చేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ తులసి గారు ఇక వార్తలకు వెళ్తే మన్యసీమ దగ్గరలోని భీమపోలు గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులకు పుత్తూరు పిరమిడ్ మాస్టర్ రవికుమార్ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు శ్వాస మీద ధ్యాస ప్రక్రియ ద్వారా ధ్యానం చేసే విధానాన్ని విద్యార్థులకు తెలియజేసి వారిచే సామూహిక ధ్యానం చేయించారు ఈ ధ్యాన తరగతిలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు బ్రహ్మర్షి పితా మహా పత్రిజీ ఆశీస్సులతో విజయవాడ రామలింగేశ్వర నగర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో బళ్ళారి సీనియర్ పిరమిడ్ మాస్టర్ బి రఘు గారు మనలోని చక్రాలను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే అంశంపై అద్భుత సందేశం అందించారు ఈ ధ్యాన తరగతిలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు బ్రహ్మర్షి పితా మహా పత్రిజీ మార్గదర్శకత్వంలో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్లో తిరుపతి రెడ్డి శాంత గారి ఇంటిలో జనవరి 20 నుంచి ఫిబ్రవరి 29 వరకు మండల ధ్యానం సందర్భంగా 19వ రోజు విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ ఎం సుందర రామరెడ్డి గారు విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశం అందించారు ఈ కార్యక్రమంలో 50 మంది ధ్యానులు పాల్గొన్నారు मनस्सु की शरीरानिकी वंतन एदो तेलुसा मीकु मनस्सु शरीरं मध्य कदा ఇది జరుగుతుంది। ఇప్పుడు ఇదంతా ఆట అంతేనా కదా? ఈ మాట ఒక మన మనసుని ఇంతకుముందు మనసు ఎక్కడ ఉంది, శరీరం ఎక్కడ ఉంటుంది, ఈ రెండింటికి జంక్షన్ ఏం చేస్తుంది? మన శ్వాసలు ఎట్లా ఉంటాయి? మన మనోవికారాలు ఉన్నప్పుడు శ్వాసలు ఎక్కువ తీసుకుంటామా తక్కువ తీసుకుంటామా? అంతేనా కదా? మన మన యొక్క మనసులో మనోవికారాలంటే ఏంటి? భయము, కోపము, ఇటువంటి అన్ని, రౌద్రం, ఇటువంటి అన్నీ కూడా ఉన్నట్టయితే అప్పుడు ఎట్లా శ్వాసలు ఎక్కువ తీసుకుంటామా లేదా? శ్వాసలు ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో అప్పుడు మనకి ఈ శ్వాస కూడా ఎక్కువగా జరుగుతానే ఉంటుంది. ప్రకాశం జిల్లా అద్దంకిలోని శ్రీ నాగార్జున స్కూల్ విద్యార్థులను ధ్యాన విహారయాత్రకు తీసుకుని వెళ్లడం జరిగిందని, పచ్చని ప్రకృతి ఒడిలో వారికి ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేసి వారందరిచే ప్రకృతి ధ్యానం చేయించడం జరిగిందని స్పిరిచువల్ ఇన్స్ట్రక్టర్ వెంకట్రావు బుప్పుడి గారు తెలియజేశారు. ఈ ప్రకృతి ధ్యానంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. బాతలపల్లి షిరిడి సాయి ధ్యాన కేంద్రంలో జరుగుతున్న భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహంలో భాగంగా 7వ రోజు బతలపల్లి మాస్టర్ యశోద గోపాల్ గారు భగవద్గీతలోని అర్జున విషాద యోగంలో ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే ప్రవచనాలను, శ్లోకములను తెలియచేస్తూ వాటి యొక్క భావములను అందరికీ అర్థమయ్యేటట్లు అద్భుతంగా చెప్పడం జరిగింది. బ్రహ్మర్షి పితా మహా పత్రిజీ ఆశీస్సులతో ప్రకాశం జిల్లా వేటపాలెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరుగుతున్న మండల ధ్యానం 12వ రోజు అద్భుతంగా జరిగింది. శ్రీమతి పత్తి వెంకట నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మండల ధ్యానంలో వనితా వైష్ణవి క్లబ్ సభ్యులు, ధ్యానమిత్రులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితా మహా పత్రిజీ ఆశీస్సులతో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలోని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. గొల్లల మామిడాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి సీతాకుమారి గారు విద్యార్థులకు ధ్యాన పరిచయం చేసి వారిచే సామూహిక ధ్యానం చేయించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేటలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా జి సీతాకుమారి, అప్పారావు దంపతులు విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశం అందించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీ ఆదిశంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు నాయుడుపేట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు శ్రీ శ్రీధర్ బాబు గారిచే ఆత్మజ్ఞాన శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. చాలా మంచి అద్భుతమైన సత్వగుణ సంపన్నుడు. సత్వగుణం చాలా అసలు చాలా మర్యాదగా మాట్లాడతాడు, చాలా మర్యాదగా. నేను మధ్యలో ఏదైనా మాట్లాడితే ఆపేస్తాడు, అంత మర్యాదస్తుడు, అంత మంచి గుణాలు తిన్నాడు. ఎవ్వరు ఏమి చీమ కూడా హాని చేయడు. అసలు ఎంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి. అంతకంటే ఇంకా మంచివాడు సత్వగుణం అనుకోడు ఉండరు అనిపిస్తుంది. మామూలు చాలా రేరుగా చూస్తామండి. కానీ ఉద్యోగం ఎందుకు రాలేదు అంటే, కానీ నాతో ఉండమని చెప్పాను. నాతో ఉండు బాబు, నేను నువ్వు కనపడినప్పుడు బాగుంటున్నావు, మాట్లాడుతున్నావు, ఇద్దరు కలుస్తున్నాము, బయట కాఫీ తాగుతున్నాము, మాట్లాడుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాం. ఇంకేంటి తెలియటం లేదు. ఒకరోజు నాతో ఉండు, చూద్దాం ఒకవేళ బయటకు వస్తుంది ఆయన, ట్రై చేద్దాం. సరే నాతో ఉన్నాడు. సరే ఒకరోజు అంతా అయిపోయింది, లేదు సాయంత్రం వెళ్ళిపోతున్నాను. వెంజమర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కలిగిరిలో జరుగుతున్న ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంలో భాగంగా 3వ రోజు ప్రొద్దుటూరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనసూయ గారు జ్ఞానదాతగా విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశం అందించారు. 3వ రోజు ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంలో భాగంగా ప్రొద్దుటూరి మాస్టర్ అనసూయ గారిచే అద్భుతమైన ఆత్మజ్ఞానం జరిగింది. అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ముంబై ములాండ్లోని దేవ్జ్యోతి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాంబాబు గారు ముంబైలో విస్తృత ధ్యాన ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటా ధ్యానం 742వ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సెషన్స్లో ధ్యాన శిక్షణను అందించడం జరిగింది. ఈ ధ్యాన శిక్షణ తరగతులలో దాదాపు 25 మంది కొత్త వారికి ధ్యాన పరిచయం చేసి వారిచే ధ్యానం చేయించారు. బ్రహ్మర్షి పితా మహా పత్రిజీ ఆశీస్సులతో అనంతపూర్ జిల్లా ధర్మవరం పరిసర ప్రాంతాలలో నిత్యం ధ్యాన శిక్షణ, సజ్జన సాంగత్యం, ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా పిఆర్టీ సర్కిల్ దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు శాంతాకుమారి గారు, ధర్మవరం తేరు బజార్ శివాలయం నందు శ్రీమతి పార్వతమ్మ గారు, ధర్మవరం మాధవనగర్ సత్యసాయి భజన మందిరం నందు జనార్దన్ గారు, బిఎస్ఆర్ స్కూల్ నందు సుబ్బారెడ్డి గారు, ధర్మవరం కొత్తపేట ధ్యాన మందిరం నందు ధనుంజయ్ గారు, ధర్మవరం రూరల్ గొట్టకిందపల్లి నందు శ్రీమతి రామలక్ష్మి గారు తమ ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. కందుకూరు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపూర్ జిల్లా రాప్తాడు మండలం కందుకూరు గ్రామం శివాలయం నందు బ్రహ్మర్షి శ్రీ దేవర్పల్లి గోపాల్రెడ్డి గారి 65వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం 5వ రోజు అద్భుతంగా జరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు ఈ విశ్వానికి ఎంతో సేవ చేస్తున్నారని వనపర్తి జిల్లా అమరచింత మండల జెడ్పీటీసీ సభ్యురాలు మార్క సరోజ గారు అభినందించారు. నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రాత్రి పామిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఆత్మజ్ఞాన సందేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్మల యొక్క సారం పూర్తిగా అర్థం కావాలంటే ఎంతో ధ్యాన సాధన అవసరమని, తన జీవితం ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది అని వివరించారు. అనంతరం పామిరెడ్డిపల్లి ప్రజలు నర్వా పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయరెడ్డి, బాలకృష్ణారెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పిరమిడ్ మాస్టర్ శివరాములు, దోమ వెంకటేష్, బాలరాజు, ధనుంజయ, సురేష్ తమ సహకారాన్ని అందించారు. ఇంతవరకు మనకు ధ్యానం అంటే తెలియదు. ఇక్కడ బంగ్లా ఆంజనేయులు మాస్టర్ గారు వీళ్ళు వచ్చి మనకు ధ్యానం అంటే తెలిపిండ్రు. మనకి ఇంతవరకు మన ఊళ్ళో ధ్యానం అంటే తెలియకుండే చాలా మంచిగా ఉంది. రెండోది పిరమిడ్ కాడ పోయి వచ్చి ఇంకా కూడా చాలా సంతోషమైంది. ధ్యానం అంటే ఇప్పుడు తెలుస్తుంది, ఇంతవరకు ధ్యానం అంటే తెలియదు. ఈ ధ్యానంలో చేసుకుందాం. సార్ చెప్పినట్లు మొత్తం మాంసారం ఇవి కూడా మర్చాలనుకున్నాం, మర్చి కూడా ధ్యానంలో చేరుకుందామని. జన్మ తీసుకునే ముందు కర్మలతో వస్తాము. ఈ భూమికి తల్లి గర్భంలోకి కర్మలను ఎంచుకొని వస్తాము. ఆ కర్మలను అనుభవిస్తాము. కర్మలను అనుభవించకుండా మనము కర్మచక్రం నుంచి దిగే మార్గము ధ్యానము. ధ్యానం ద్వారా 3 కర్మలను తొలగించుకోవచ్చు. ఒకటి ప్రారబ్ధ కర్మ, 2వది సంచిత కర్మ, 3వది ఆగామి కర్మ. ఈ 3 కర్మలను ధ్యానం ద్వారా మనము తొలగించుకోవచ్చు. చప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి పత్రిజీ పితామహ అందించిన ఈ ధ్యానం ద్వారా మనము ఏదైతే అనుభవించడానికి ఎంచుకొని వచ్చామో అనుభవించకుండా ప్రారంభ కర్మను దగ్ధం చేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉండి మండలంలోని వెలువేరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం 10వ వార్షికోత్సవం సందర్భంగా పరిసర గ్రామాల్లో 3 రోజుల మహాకరణ శాఖాహార మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీ ఉండి గ్రామం, పెదపుల్లేరు, చిన్నపుల్లేరు, సీసలి, కాళ్ళ మరియు పెద అమిరం గ్రామాల్లో అద్భుతంగా శాఖాహార ర్యాలీలు జరిగాయి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బరాజు గారు, వారి కుమారుడు సతీష్ గారి ఆధ్వర్యంలో రాము గారు, రామారావు గారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బండి శ్రీనివాసరావు, సుజనాదేవి, సామర్లకోట ప్రసాద్ గారు, నాగేంద్ర గారులతో పాటు భీమవరం వీరవాసరం పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. पत्रीजी की जय, अहिंसा मूर्ति महात्मा गांधी की जय, शाकाहारम अमृताहारम, शाकाहारम अमृताहारम, शाकाहारम अमृताहारम, शाकाहारम తినండి ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యమే మహాభాగ్యం, జీవ హింస మహాపాపం, ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు, ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు, వ్యాపారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు, విందు వినోదాల పేరిట ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు, జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం, అహింస పరమో ధర్మః, హింస పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, सत्यमेव जयते, धर्ममेव जयते, ज्ञानमेव जयते। ब्रह्मर्षि पिता महापात्रीजी ఆశీస్సులతో భువనగిరిలోని బసవపురంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ధ్యాన రత్న మెగా మురళి గారి ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్స్ గణేష్ మధుసూదన్లు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. అలాగే జిల్లా పరిషత్ హైస్కూల్ సాయి ప్రశాంతి విద్యానికేతన్ కొండమడుగు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ శాకాహార విశిష్టతను తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులందరికీ ధ్యానం శాకాహార ప్రాముఖ్యతను తెలియజేసే కరపత్రాలను అందించడం జరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో నెల్లూరులోని ఎంఎస్ఎం హైస్కూల్ విద్యార్థులకు ధ్యానం మరియు సూపర్ బ్రెయిన్ యోగా అంశాలపై శిక్షణను అందించడం జరిగింది. నెల్లూరు పిరమిడ్ మాస్టర్లు ఎస్ కారుణ్య, ఎస్ పాండురంగరావులు విద్యార్థులకు శ్వాస మీద ధ్యాస ప్రక్రియ ద్వారా ధ్యానం చేసే విధానాన్ని పరిచయం చేసి వారిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ ధ్యాన తరగతిలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆదోనిలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ అంబాభవాని పిరమిడ్ కేర్ సెంటర్ సరస్వతి ప్రాథమిక పాఠశాల గ్రౌండ్లో బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారిచే అద్భుతమైన ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆదోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ సిద్ధేశ్వర్, ఈరన్న, కెందోలి ఈరన్న, విజయ్, మారుతి, విశ్వనాథ్, ధర్మన్న గారి ఆధ్వర్యంలో జరిగిన. ఈ కార్యక్రమంలో 180 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సినిమా చూసేటప్పుడు ఏముంటుంది? శ్రద్ధ ఉంటుంది అక్కడ. అందుకే ఎవరు మర్చిపోరు సినిమా. ఒకసారి చూసిన సినిమా, ఒకసారి విన్న పాట ఎవరైనా మర్చిపోతారా? మరి మన పిల్లలు ఎందుకు అది గమనించటం లేదు? మీరెందుకు పిల్లలు చెప్పరు కదా? అక్కడ ఏముంది సినిమా థియేటర్లో? శ్రద్ధ ఉంటుంది. అదే శ్రద్ధ. ఆ శ్రద్ధ అన్ని పనుల్లో ఉండాలి, సినిమాలోనే కాదు. చిత్రాన్నం ఉంది, తినచ్చా? పులుపు. మిరపకాయ బజ్జీ ఉంది, తినచ్చా? కారం. కోడిగా ఉంది, తినచ్చా? తీపి. అవునా? ఊరగాయ ఉంది, తినచ్చా? పులుపు. మరి ఏం తినాలి? నోట్లు తినాలి, కోట్లు సంపాదించాడు. అవన్నీ ఎవరు తింటారు తెలుసా? ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు తింటారు. అంగట్లో అన్నీ ఉన్నాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో కంచికచర్ల గ్రామంలోని విజయ గోపాలరావు గారి స్వగృహంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ తరగతులు నిర్వహిస్తున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ తులసి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిఎస్ పట్నాయక్ గారు ఆత్మజ్ఞాన సందేశం అందించారు. అనంతరం సోమవారం పిరమిడ్ నిర్మాణానికి జరుగుతున్న భూమి పూజ వివరాలను తెలియజేశారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి క్షణం సత్యదర్శనం.